కరోనా ప్రభావంతో కేవలం వారం రోజుల పాటు మాత్రమే తిరుమల శ్రీవారిని దర్శనానికి భక్తులను అనుమతించము అని చెప్పినటువంటి టీటీడీ ఈ లాక్డౌన్ ఇంకా పొడిగింపు నేపథ్యంలోనే ఏప్రిల్ 14వ తారీఖు వరకు కూడా స్వామివారి దర్శనాన్ని నిషేధిస్తున్నట్లు తిరిగి మరొక ప్రకటన జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే సాధారణ రోజుల్లోనూ అదేవిధంగా ఈ లాక్డౌన్ ఎఫెక్ట్తో స్వామివారు శ్రీవారి దర్శనం భక్తులకు దూరమైనటువంటి పరిస్థితుల్లో తిరుమల వ్యూ ఏ విధంగా ఉంటుంది, అసలు ఆలయ పరిసర ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయి నేను మీకు తెలియజేయడానికి తిరుమల నుంచి శ్రీవారి ఆలయం వెనుక భాగంలో సిద్ధంగా ఉన్నాం. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ తిరుమల శ్రీవారి ఆలయం వెనుక భాగంలో ఉండేటువంటి ఆలయం యొక్క ఆనంద నిలయంతో పాటు శ్రీవారి యొక్క రాజగోపురాన్ని కూడా మనము ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. సాధారణ రద్దీ సమయాల్లో దాదాపు 80,000కు తగ్గనటువంటి భక్తులు తిరుమల శ్రీవారి దర్శనార్థం వివిధ ప్రాంతాల నుంచి దేశీయ విదేశాల నుంచి కూడా స్వామివారి దర్శనార్థం వీచ్ చేస్తూ ఉంటారు. అయితే అలాంటి రోజుల్లో స్వామివారి దర్శనానికి దాదాపు 8 గంటల నుంచి 24 గంటల సమయం కూడా పట్టేటువంటి పరిస్థితులు అయితే మాత్రం గతంలో ఉండేవి. అయితే ఇవాళ కరోనా వైరస్ పూర్తిగా ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఒకరి నుంచి ఒకరికి ఈజీగా వ్యాప్తి చెందేటువంటి వైరస్ కనుక పూర్తిగా ఎవరూ కూడా ప్రజలు కలిసికట్టుగా ఉండకూడదు, కరచాలనం చేసుకోకూడదు అనేటువంటి ఒక నిబంధన పూర్తిగా అలాంటి పరిస్థితి కనుక ఉంటే ఖచ్చితంగా ఈ కరోనా ఒకరి నుంచి ఒకరికి సంక్రమించేటువంటి పరిస్థితి ఉంది. కనుక రద్దీగా ఉండేటువంటి దర్శనీయ ప్రదేశాలు కావచ్చు, అదేవిధంగా మరే ఇతరమైనటువంటి ప్రదేశాలను కూడా పూర్తిగా కూడా నిషేధం విధిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే కూడా తీసుకున్నటువంటి నిర్ణయం మేరకే తిరుమల తిరుపతి దేవస్థానం కూడా స్వామివారి దర్శనాన్ని శ్రీవారి భక్తులకు నిషేధిస్తూ కూడా ఇది తాత్కాలికంగా తీసుకోవాలని చెప్పి కూడా కేవలం ఒక వారం రోజుల పాటు మాత్రమే ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే ఈ మహమ్మారి పూర్తిగా కూడా తెలుగు రాష్ట్రాలతో పాటు మన భారతదేశంలో కూడా విజృంభిస్తూ రోజు రోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరిగిపోతూ ఉండటంతో కూడా ఇంకా ఈ లాక్డౌన్ను కేంద్ర ప్రభుత్వం పొడిగిస్తూ ఏప్రిల్ 14 వరకు విధించినటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలోనే శ్రీవారి దర్శనాన్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఏప్రిల్ 14వ తేదీ వరకు కూడా లభించబోమని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే సాధారణ రోజుల్లో తిరుమల అంటేనే అనేకసార్లు ప్రతి ఒక్క భక్తుడు ప్రతి ఒక్క హిందువు కూడా చూసినటువంటి పరిస్థితి ఉంటుంది. మనం చూస్తున్నటువంటి ప్రదేశాలు పూర్తిగా కూడా శ్రీవారి భక్తులతో ఎప్పుడూ కూడా ఇసకేస్తే రాలనంత కిటకిటలాడుతూ ఉండేటువంటి ప్రదేశము, సంవత్సరానికి ఒకసారి జరిగేటువంటి బ్రహ్మోత్సవాలు తీసుకుంటే కనుక పూర్తిగా ఈ మాడ వీధులంతా కూడా ఏదైతే ఇప్పుడు కెమెరాలో కనిపిస్తున్నటువంటి విజువల్ ప్రకారం ఇది శ్రీవారి ఆలయ మాడ వీధులుగా కూడా పిలుస్తూ ఉంటారు. స్వామివారి బ్రహ్మోత్సవాలను ఇదే మాడ వీధుల గుండా కూడా అనేక వాహనాల మీద స్వామివారిని ఊరేగిస్తూ ఉంటారు. ఆ స్వామివారి ఊరేగింపును చూడడానికి పెద్ద సంఖ్యలో లక్షల సంఖ్యలో ప్రజలు ఈ మాడ వీధుల్లో ఉదయం నుండి కూడా రాత్రి వరకు కూడా ఇక్కడే వెయిట్ చేస్తూ స్వామివారి దర్శనాన్ని చూసి ఆనందించి తరిచేటువంటి పరిస్థితి. ఇవాళ చూస్తుంటే పూర్తిగా తిరుమల ఆలయ పరిసర ప్రాంతాలంతా కూడా నిర్మానుషంగా మారినటువంటి దుస్థితిని మనము కల్లారా చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఒకవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసినటువంటి ప్రకటనకి అనుగుణంగా టీటీడీ కూడా తన వంతు బాధ్యతను నెరవేరుస్తుంది, మరోవైపు ఇలాంటి ఏదైతే విపత్తు ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి విపత్తు నుండి కేవలం శ్రీవారే దీనికి పరిష్కారం చూపుతారు అనేటువంటి ఒక పురాణ శాస్త్రాలు చెప్తున్నటువంటి ఆధారంగా కూడా శాస్త్రోక్తంగా తిరుమల వేదికగానే కూడా ధన్వంతరి మహాయాగాన్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించింది. కొద్దిసేపటి క్రితమే ఐడ్రీమ్తో మాట్లాడినటువంటి ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు కూడా ఈ యాగం మంచి ప్రతిఫలాన్ని కలిగజేస్తుంది, ఖచ్చితంగా ఈ మహమ్మారిని యాగం ద్వారా పారదోలేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి, ఇంకొక నెల కాలంలోనే పూర్తిగా కూడా ఈ వైరస్ వెళ్ళిపోయి దేశం నుంచి కూడా విడిచిపెట్టి పోతుంది, తిరిగి స్వామివారి దర్శనం భక్తులందరికీ కూడా ప్రసన్నం అవుతుంది అని చెప్పి కూడా ఎంతో ధీమాగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం కూడా అదే కోరుకుందాం, పూర్తిగా భారతదేశాన్ని ఈ వైరస్ విడిచిపెట్టి వెళ్ళి తిరిగి ప్రజలందరికీ కూడా శ్రీవారి దర్శనం దక్కేలా కావాలని చెప్పి కూడా మనం కూడా ప్రార్థనలు అయితే మాత్రం చేద్దాం. మీరు విదేశాల నుంచి వచ్చినట్లయితే 14 రోజుల పాటు ఎక్కడికి వెళ్లకుండా ఎవరిని కలవకుండా ఖచ్చితంగా స్వీయ గృహ నిర్బంధంలోనే ఉండాలి. ఈ ఆదేశాలను మీరు ఉల్లంఘించినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఎపిడెమిక్ డిసీజ్ COVID-19 రెగ్యులేషన్ 2020 నిబంధనల ప్రకారం ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 188 కింద చట్ట ప్రకారం శిక్షార్హులవుతారు. విదేశాల నుంచి వచ్చే వారి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఢిల్లీలోని ఏపీ భవన్ ఏపీ సచివాలయం వెలగపూడిలో 2 ప్రత్యేక కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసింది. సంప్రదించాల్సిన నెంబర్లు ఢిల్లీ ఏపీ భవన్ 9871999055, 9871999055, ఆంధ్రప్రదేశ్ సచివాలయం 8971170179, 8297259070. ముందు జాగ్రత్తలు పాటిద్దాం, కరోనా వైరస్ వ్యాప్తిని అరికడదాం.